భూ కబ్జాలకు పాల్పడుతున్న వీఆర్ఏ బత్తిని సుబ్రహ్మణ్యంను ఉద్యోగం నుంచి తొలగించాలని కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అయ్యవారిపల్లి గ్రామస్తులు ఆవుల నాగేష్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నాగేష్ మాట్లాడుతూ గ్రామంలోని బత్తిని సుబ్బారాయుడు భూమిని అక్రమంగా ఆక్రమించుకుని కొందరిపై దాడికి పాల్పడి గ్రామంలో అల్లర్లకు కారణమయ్యి రిమాండ్లో ఉన్నటువంటి వీఆర్ఓ సుబ్రహ్మణ్యంను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నామని అల్లర్లకు కారణమైన వీఆర్ఏపై చర్యలు తీసుకోవాలని సదరు భూమి విషయమై కలెక్టర్కి ఇచ్చిన ఉత్తర్వులను ఎంఆర్ఓ శిరీషకు చూపించినా ఆమె తగిన చర్యలు తీసుకోకపోవడం వలన వీఆర్ఏ మరియు అతని అనుచరులు కొందరు గ్రామస్తులపై దాడి చేసి గాయపరిచారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను అయ్యవారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి నివాసిని. గత కొన్ని సంవత్సరాలుగా మా అయ్యవారిపల్లి గ్రామంలో ఇలాంటి గొడవలు రాజకీయాలు అనేది ఏమి జరుగుతుంది. ఈరోజు అదే గ్రామానికి చెందినటువంటి వీఆర్ఏ సుబ్రహ్మణ్యం అతను వేరేగా అపాయింట్మెంట్ అయిన తర్వాత మా అయ్యవారిపల్లి గ్రామంలో ఎన్నో రచ్చలకి రాద్ధాంతాలకి కారణమవుతున్నారు. ఈరోజు జరిగినటువంటి మన రీసెంట్గా జరిగినటువంటి రచ్చలో కూడా అతను అతని తమ్ముడు సునీలు వీఆర్ఏ సుబ్రహ్మణ్యం అతని అన్న సుబ్రహ్మణ్యము వాళ్ళు కలం కోసం అని చెప్పేసి మా అయ్యవారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని కొట్టడం జరిగిందనమాట. దానివలన రచ్చక రాద్ధాంతాలు జరిగి కోర్టు దాకాను జైలు పాలు కూడా అయినారు. ఈరోజు వీఆర్ఏ సుబ్రహ్మణ్యం చేస్తున్నటువంటి అన్యాయాలను గుర్తించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. దానికి తోడుగా మన రైల్వే కోడ తహసీల్దార్ గారు కూడా సహకరిస్తుండడం వలన అయ్యవారిపల్లి గ్రామంలో చాలా అన్యాయాలు జరగడానికి కారణమవుతున్నారనమాట. ఇలాంటి చర్యలన్నీ కూడా ఒక ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తగు చర్యలు తీసుకోవలసిందిగా మీడియా ప్రతినిధుల ద్వారాను అండ్ పేపర్ వారి ద్వారాను మేము వినియోగించుకుంటున్నామండి.